ఇక మనం చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ రాణా ప్రధాన పాత్రల్లో సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించినంత వరకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే ఒక ఎస్ఐ పాత్రలో నటిస్తున్న ముఖ్యంగా ఈ సినిమాని మలయాళంలో విజయం సాధించినటువంటి అయ్యప్పనం కోశ్యం చిత్రానికి రీమేక్గా తీస్తున్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు వచ్చేసి సాగర్ కె చంద్ర. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ స్వరకర్తగా ఉన్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్టర్గా ఈ చిత్రానికి నెరవేరుస్తున్నట్టు మనకు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ అయ్యప్పనం కోశ్యం అనే చిత్రం మలయాళంలో ఒక బిగ్ బ్లాక్ బస్టర్గా నిలిచిందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో మలయాళంలో ఈ చిత్రాన్ని ఒక టాప్ హీరో అయినటువంటి దిలీప్ ఈ చిత్రంలో నటించినట్టు మనం చూడొచ్చు. ఈ చిత్రానికి సంబంధించినంత వరకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ అనే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించున్నాడు. మరోసారి గబ్బర్ సింగ్, అలాగే గబ్బర్ సింగ్ 2 తర్వాత ఈ సినిమాలో మళ్ళీ మరోసారి పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కూడా ఒక ఎస్ఐ పాత్రలో, తనకు నచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉన్నాడు. ఈ సినిమాకి సంబంధించినంత వరకు స్టోరీ విషయానికి వచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ రాణా దగ్గుపాటి మధ్య నడిచే ఒక కథగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా చాలా వరకు కూడా ఒక ఈగో అంటే ఈర్ష్యకు సంబంధించినంత వరకు ఒక కథనం మీదనే ఈ సినిమా మొత్తం సాగుతున్నట్టు మనకు తెలుస్తోంది. మలయాళం వరకు ఈ సినిమాలో హీరోగా ఉన్నటువంటి పాత్రకు, అలాగే ఎస్ఐ పాత్రకు, అలాగే రాణా దగ్గుపాటి పోషిస్తున్నటువంటి పాత్రకు మధ్య ఒక ఘర్షణ అనేది మనము చూడవచ్చు. ఈ సినిమా మొత్తం కూడా ఆ రెండు సినిమాలు అయ్యప్పనం కోశ్యం మొత్తం భాగంలో కూడా ఒక ఘర్షణ వాతావరణాన్ని మనం చూస్తాము. ఒక పోలీస్ ఆఫీసర్ ఈగో వల్ల ఒక సామాన్యుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, ఆ సామాన్యుడు తిరగబడితే పోలీస్ ఆఫీసర్కి ఏం జరిగింది, ఇద్దరూ కలిసి తలబడితే ఎలా ఉంటుంది, ఒక అసూయ, ద్వేషము, ఈర్ష ఇలాంటివన్నీ కూడా సమాజంలో కనిపించే సామాన్యంగా కనిపించేవన్నీ కూడా ఈ సినిమాలో ఒక కథాంశాలుగా ఎన్నుకున్నారు. అయితే ఈ సినిమా మలయాళంలో ఒక సూపర్ హిట్గా నిలిచిందనే చెప్పవచ్చు. దీనికి సంబంధించినంత వరకు పవన్ కళ్యాణ్ చాలా ఇప్పటికే పవన్ కళ్యాణ్ వరుసగా వకీల్ సాబ్ సినిమాతో ఒక సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఈ సినిమా అయ్యప్పనం కోశ్యం కూడా రీమేక్ కావడంతో పవన్ కళ్యాణ్కు ఖచ్చితంగా ఈ సినిమా కూడా హిట్ అవుతుందనేసి ఫ్యాన్స్ అంచనా వేస్తున్నట్టు మనకి ఇప్పటి వరకు తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే భీమ్లా నాయక్కి సంబంధించినంత వరకు ఇవి విశేషాలు. హలో ఎవ్రీవన్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు. హాయ్ వ్యూయర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ టీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేబీ తెలుగు న్యూస్ ఛానల్. హలో ఎవ్రీవన్, ఐ యామ్ నేహా దేశ్ పాండే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేబీ టీవీ తెలుగు.